చె డ్రై అయిపోతున్నాయండి తర్వాత కళ్ళు డ్రై అయిపోయి పొడి బారిపోయినట్టు అయిపోతున్నాయి మండితో ఉంటదమ్మా లేదండి మొట్టమొదటిగా చెప్పుకున్నాం ఈ కార్యక్రమంలో కాటుకు పెట్టుకునే అలవాటు ఉందా తల్లి మీకు ఏం కాటుకు పెట్టుకుంటున్నారు ఏదో కంపెనీ వాళ్ళు తయారు చేసింది అట్లా అది పనికిరాదమ్మా అంటే అది పనికిరాదంటే అది మంచిది కాదని అయితే నేను అనలేదు వారు వ్యాపారం కోసం వారు చేశారు మిమ్మల్ని పెట్టుకోవద్దని నేను చెప్తున్నాను మీరు స్వచ్ఛంగా మంచి చక్కటి ఆవుని తీసుకోండి తినే ఆముదం అని ఉంటుంది వంట ఆముదం అంటారు ఈ రెండు సమపాల్లో కలపండి కలిపి మట్టి ప్రమిదిలో వేసి మంచి దూది తీసుకొని ఒత్తి వేసి మంచి గ్లాసుని గ్లాసు ఉంటుంది కదమ్మా నీట్గా పరిశుభ్రం చేసుకొని ఆ ఒత్తి వేసి అంటించి ఆ పొగని పట్టండి దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం చిటుకుడు అంటే ఒక బరినికైతే ఒక అంత పచ్చకర్పూరం బాగా ముద్దులా చేసి అది వేడిగా ఉన్నప్పుడు అందులో వేసి బాగా మిలుతుని చేయండి మూత వేసేసి సూర్యరశ్మిలో పెట్టండి మూత వేసేసి అట్లా నాలుగు గంటలో రెండు మూడు గంటలు కానీ సూర్యరశ్మిలో పెట్టి అది తర్వాత తీసుకున్నమ్మా కాటుగా వాడుకోండి చాలా అద్భుతంగా మీ కళ్ళలో ఉన్న పొడిబారిన తనం అంతా పోతుంది కళ్ళు తేజస్ కూడా చాలా బాగా ఉంటాయి అద్భుతంగా ఈ నా లాగటం కానీ ఎరుపెక్కటం కానీ నీళ్ళు కారటం కానీ పొడిబారటం కానీ ఏం చేయు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది తయారు చేసుకొని మీరు వాడండి దాని తాలూకు విశ్లేషణ ఎట్లా ఉంటుందో ఎంత ఉపయోగకరంగా ఉంటుందో మీకే తెలుస్తుంది ధన్యవాదాల తల్లి శుభం